మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈ రోజు మనం చూడబోచున్నది ఓల్బ్రిడ్జ్ నగన్ యొక్క జీవిత చరిత్ర. జననం 3/11/1867, మరణం 27/1/1935, స్వస్థలం జర్మనీ దేశంలోని ఫ్లోర్స్టాడ్ స్టాంపింగ్, దర్శన స్థలము భారతదేశం. ఒక జర్మనీ మిషనరీ అయిన ఓల్బ్రిడ్జ్ నేగల్ భారతదేశంలోని కేరళలో క్రైస్తవ సంఘములను స్థాపించుటలోను మరియు మానవతా సేవలను చేసిన సేవకు పేరుగాంచారు. జర్మనీ దేశానికి చెందిన ఒక దైవభక్తి గల కుటుంబంలో జన్మించిన నేగల్ చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో యవ్వన ప్రాయం వరకు సువార్తకు దూరస్థులై ఉన్నారు. 18 సంవత్సరాల వయసులో చెప్పులు కుట్టేవాణి ద్వారా సువార్తను విన్న అతను ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. అటు పిమ్మట మిషనరీ సేవ చేయాలని లోతైన వాంఛ కలిగిన వారై స్విట్జర్లాండ్లోని బాసిల్కు వెళ్ళి 1886 బాసిల్ మిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారు నేగల్. తదుపరి ఇవాంజలికల్ లూథరన్ మిషన్లో పాదరిగా నియమితులయ్యి మిషనరీ సేవ నిమిత్తం భారతదేశానికి పంపించబడ్డారు. 1893 మలబార్ తీరంలోని కన్నూర్ చేరుకుని బాసిల్ మిషన్ యొక్క పాఠశాలలో ఉపాధ్యాయునిగా తన పరిచర్యను ప్రారంభించిన నేగల్ అతి త్వరలోనే వాణియం కులంలోని బాసిల్ మిషన్ కేంద్రానికి అధికారి అయ్యారు. అయితే పాఠశాలల నిర్వహణ మరియు బాసిల్ మిషన్ యొక్క ఇతర వ్యవహరణ బాధ్యతల యొక్క భారం మిషనరీ సేవను గురించి తాను కలిగి ఉన్న లక్ష్యానికి ఆటంకం కలిగిస్తుందని అతను భావించారు. కాగా అప్పుడు పొందుతున్న అన్ని నిధులను మరియు ఆర్థిక సహాయమును కోల్పోయి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసిన స్థితి రావచ్చు అని ఎరిగియున్నప్పటికీ తనను పిలిచిన వాడు నమ్మకమైన వాడు అన్న విశ్వాసంతో అతను బాసిల్ మిషన్ నుండి రాజీనామా చేశారు. పిమ్మట నేగల్ దక్షిణ దిశగా మరింత క్రింది భాగమునకు వెళ్ళి కున్నం కులంలో ప్రజల మధ్యలో సేవ చేయటం ప్రారంభించారు. దేవుని ఏర్పాటును బట్టి అక్కడ అతను ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయురాలైన హారియట్ మిషెల్ను కలుసుకొనగా వారిరువురు వివాహంలో జతపరచబడ్డారు. ఇంగ్లీష్ బ్రదరన్ మిషనరీ అయిన హ్యాండ్లీ బర్డ్తో అతను కలిగి ఉన్న సన్నిహిత అనుబంధం కారణంగా నెల్లికున్ను, పరవూర్, బ్రిటిష్ కొచ్చిన్ మరియు త్రిస్సూర్ ప్రాంతములలో విస్తృతంగా క్రైస్తవ సంఘములను స్థాపించే పరిచర్య వైపుకు అతని మార్గం మలుపు తిరిగింది. అతను నెల్లికున్నులో బాలికల కొరకు రెహబోత్ గర్ల్స్ ఆర్ఫనేజ్ అనే అనాథాశ్రమమును కూడా స్థాపించారు. ఈ అనాథాశ్రమం ఈనాటికి క్రియాశీలకంగా సేవలందిస్తూ వందలాది మంది దురవస్థలో ఉన్న పిల్లలకు పరిరక్షణ కలిగిస్తున్నది. తన పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం 1914 నేగల్ జర్మనీకి వెళ్లారు. అయితే 6 నెలల్లోనే తిరిగి భారతదేశానికి రావాలని అతను ఆశించారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతో రాలేకపోయారు. కావున వీడనిస్ట్ బైబిల్ పాఠశాలలో బోధించటం ప్రారంభించిన అతను 1935 పరమగృహమునకు చేరుకుని పర్యంతము అక్కడ పనిచేశారు. జర్మనీ దేశంలో ఉన్నప్పటికీ మలబార్ తీరంలోని విశ్వాసులతో సంబంధాలను కొనసాగించి వారికి ఆత్మీయ ప్రోత్సాహాన్ని అందించారు నేగల్. నా మధురమైన సంపద భారతదేశంలో ఉంది, నా హృదయం ఆ ప్రాంతానికే సొంతం అనే అతని మాటలు మలబార్ తీరంలోని విశ్వాసుల పట్ల అతనికున్న ప్రేమను ప్రతిబింబించేవిగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు అందుకున్న పిలుపుకు మీరు నమ్మకంగా ఉంటున్నారా? ప్రభువా, నా యొక్క పిలుపును గురించి స్పష్టత కలిగి ఉండుటకును, ఈ ప్రాపంచిక విషయాల్లో చిక్కుపడకుండా నాకు సహాయము దయచేయము. ఆమేన్.